మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. ఇక తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్రాంచ్ చీఫ్ మధు అందిస్తారు. మధు, జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా కేసులు నమోదు చేశాయి. ఆ కేసులు గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే ముందుకు వెళ్ళలేదు, అలాగనే విచారణ జరగలేదు. ఆ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి హాజరవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలంటూ కూడా హరిరామ జోగయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ స్వీకరించినటువంటి హైకోర్టు కొందరికి నోటీసులు అయితే జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా జగన్ న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఇవ్వాలంటూ కూడా జగన్ న్యాయవాదికి అయితే హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే జగన్ తోనే కాకుండా సిబిఐ అధికారులకు కూడా హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతని మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలంటూ కూడా సిబిఐ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులలో చాలా అంటే చాలా నిదానంగా దర్యాప్తు జరుగుతుంది, అసలు ఎక్కడ ముందుకు వెళ్ళడం లేదు అంటూ హరిరామ జోగయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ లో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా స్పీడప్ చేయాలంటూ, అంటే కేసులకు విచారణ ఏదైతుందో ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణ చాలా స్పీడప్ చేయాలంటూ కూడా ఆయన తన పిటిషన్ లో పెడుతున్నారు. సో ఆ పిటిషన్ ఆధారంగా కూడా కొందరు ఈ మొత్తం నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పటికే సిబిఐ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఈ కేసులో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ ఎంతవరకు దర్యాప్తు వచ్చింది అనే దాని మీద ఒక నివేదికను త్వరలో సిబిఐ అధికారులు కూడా హైకోర్టుకి ఇవ్వబోతున్నారు. దానితో పాటు ఈ కేసుకు సంబంధించి లింక్ ఉన్నటువంటి, అంటే ఏ కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది అనే దాని మీద ఒక నివేదిక ఎప్పుడైతే బయటకు వస్తుందో, ప్రెసెంట్గా కేసు ఏ స్థాయి వరకు ఉందంటే దర్యాప్తు అనేది ఏ స్థాయిలో ఉంది అనేది అయితే అర్థమైపోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులన్నిటి మీద కూడా నెక్స్ట్ ఫర్దర్ నివేదిక ఏదైతుందో ఫర్దర్ నివేదికనైతే 3 వారాల తర్వాత విచారిస్తామంటూ కూడా వీళ్ళందరూ కూడా, అంటే ఈ 3 వారాలలో కూడా ఈ సైడ్న ఉన్నటువంటి దర్యాప్తు రిపోర్ట్ ఏమైతున్నాయి వాటన్నిటిని కూడా సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే నెక్స్ట్ 3 వారాల తర్వాత దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. ఈ విచారణలో ఎటువంటి విషయాలు రాబోతున్నాయి అనేది మాత్రం అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ మధు.